ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మాఘమాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది హిందూ మత విశ్వాసాల ప్రకారం మాఘ పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజున భారతదేశంలోని దేవాలయాలన్నీ భక్తులతో కళకళలాడుతాయి ఈ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై నాలుగున శనివారం రోజున మాఘ పౌర్ణమి వచ్చింది ఇదిలా ఉండగా మాఘ పౌర్ణమి వేళ కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని పండితులు సూచిస్తున్నారు మనం తెలియక చేసే కొన్ని పనుల వల్ల మీరు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందట అలాగే మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ సందర్భంగా మాఘ పౌర్ణమి రోజున ఏ పనులు చేయకూడదో ఏ పనులు చేయాలో అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘ పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి దరిద్రదేవత వస్తుంది దరిద్రదేవత ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు కాబట్టి మీకు ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి మాఘ పౌర్ణమి వేళ మీ ఇంటిని మురికిగా ఉంచకూడదు ఎవరైతే ఈ రోజున ఇంటిని మురికిగా ఉంచుతారో వారి ఇంట్లో ఉన్న కుటుంబపైన దురదృష్టం పడుతుంది కాబట్టి పౌర్ణమి రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పౌర్ణమి రోజున నలుపు రంగులో ఉండే దుస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకండి శాస్త్రాల ప్రకారం ఈ రోజున నల్లని దుస్తులను ధరించడం నిషేధించబడింది అలాగే ఈ రోజున మీ భాగస్వామితో కలయికలో కూడా పాల్గొనకూడదు ఇలా చేయడం వల్ల మీ జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది పౌర్ణమి రోజున మాంసం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఈ రోజున కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి మాఘ పౌర్ణమి రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున విష్ణుదేవునికి ఇష్టమైన నువ్వులను పేదవారికి దానం చేస్తే విష్ణుదేవుడు సంతోషించి కోరిన వరాలను మీకు ప్రసాదిస్తాడు పౌర్ణమి రోజున గాయత్రీ మంత్రం జపిస్తే మనం చేసిన సర్వ పాపాలు నశిస్తాయి అలాగే ఈ పౌర్ణమి రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ వెంటనే తొలగిపోతాయి మాఘపూర్ణిమ రోజున చెట్ల ఆకులను తృంచకూడదు ముఖ్యంగా తులసి మొక్కకి రావి చెట్టుకు ఎట్టి పరిస్థితుల్లో హాని చేయకూడదు ఇవన్నీ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి సంబంధించినవి పౌర్ణమి రోజున గోవులకు సేవ చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మాఘపౌర్ణమి రోజున జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించడం షేవింగ్ వంటి పనులను చేయకూడదు వీటిని కూడా మాఘపౌర్ణమి రోజున నిషేధించారు ఈ పవిత్రమైన రోజున పెద్దలను అవమానించకండి చెడు మాటలు మాట్లాడకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీపై కోపంగా ఉంటుంది మాఘ పౌర్ణిమ రోజున గంగా స్నానం చేయడం వల్ల మన శరీరానికి దైవశక్తి లభిస్తుందని విశ్వాసం ఎందుకంటే ఈ మాఘ పూర్ణిమ రోజున విష్ణుదేవుడు భూలోకంలో ఉన్న పుణ్య నదుల్లో నివసిస్తాడని హిందువుల నమ్మకం కాబట్టి ఈ రోజున చేసే పుణ్యస్నానం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మాఘపూర్ణిమ రోజున దేవతలందరూ మానవ రూపంలో భూమిపైకి వచ్చి పుణ్య నదుల్లో స్నానం ఆచరించి శ్రీమహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మనపై సమస్త దేవతల అనుగ్రహం ఉండాలంటే మాఘపూర్ణిమ రోజున ఏదైనా పుణ్యనదిలో స్నానం చేస్తే పాపాలు అన్నీ వినాశనం అయ్యి ప్రాప్తి కలుగుతుందని నమ్మకం పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేయవచ్చు గంగాజలం కూడా అందుబాటులో లేకపోతే మీరు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది కొంతమంది ఇండ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే రోజూ పూజ చేసిన ఫలితం దక్కుతుంది పౌర్ణమి రోజున రావి చెట్టు మొదట్లో పోసి దీపం వెలిగిస్తే అప్పుల బాధలు అన్నీ నెలలోపు తీరిపోతాయి పౌర్ణమి రోజున ఇంట్లో వెన్నని కరిగించకూడదు వెన్న లక్ష్మీప్రదం అందుకే వెన్నని ఈ రోజు కరిగించకూడదు పౌర్ణమి రోజున లలితా సహస్రనామం పారాయణం చేయండి ఇలా చేస్తే ఎంతటి ఘోరమైన సమస్య అయినా శ్రీలలితా త్రిపురసుందరి అమ్మవారి చల్లని చూపుల వల్ల మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి పౌర్ణమి రోజున లలితా సహస్రనామం ఒక్కసారి చదివితే చదివిన వారి దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది పౌర్ణమి రోజున ఉప్పు నూనె కొనకూడదు పౌర్ణమి రోజున ఈ వస్తువులు కొంటే అష్టకష్టాలు పడతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు అలాగే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు అలాగే పౌర్ణమి రోజున ఇంట్లో కందిపప్పు వాడకూడదు పాలు పెరుగు చింతపండు ఉప్పు ఈ వస్తువులను మాత్రం పౌర్ణమి రోజున ఎవరికీ ఇవ్వకూడదు ఎందుకంటే ఇవి స్థానాలు ఇవి ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవుతుందని పండితులు సూచిస్తున్నారు పౌర్ణమి రోజున ఉతికిన బట్టలను మాత్రమే ధరించాలి విడిచిన బట్టలను మళ్లీ మళ్లీ ధరించడం దరిద్రానికి కారణమవుతుంది పౌర్ణమిన చినిగిన బట్టలు ధరిస్తే దరిద్రదేవతను మీరే మీ ఇంట్లోకి ఆహ్వానించినట్టు అవుతుంది పౌర్ణమి చాలా చాలా విశేషం ఇలా భక్తిశ్రద్ధలతో పరిపూర్ణ విశ్వాసంతో చేసే పూజలు దానాలు వల్ల ఎందరో భక్తులకు కోరిన కోరికలు తీరిన అనుభవాలు అసంఖ్యంగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి